శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి మీరా? ఏంటి అలా ఉన్నారు?
ఎప్పుడూ నవ్వుతూ ఉండే మీరు ఇలా డల్గా ఉండటం బాలేదండి. మూడేం బాలేదండి. ఎందుకు? మా చెల్లిని ఎవరు కిడ్నాప్ చేశారండి? తను ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు కిడ్నాప్ చేశారు? అసలు ఇంతవరకు తను ఎక్కడుందో ఏమీ తెలీదండి. ఇదంతా చూసి మా అమ్మ అప్సెట్ అయింది. ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది. మీ బాధని నేను అర్థం చేసుకోగలను. బాధపడకండి, కల్పనను వెతికే మార్గం చూద్దాం. తనకేం కాదు, మీ అమ్మగారు ఆరోగ్యంతో ఉంటారు. ఇలాంటప్పుడే కాస్త ధైర్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఆలోచించండి. సార్ మీరా? కంగారు పడుకో, పద. రండి సార్. నాన్నా. నా ఫ్రెండ్ నాన్న. కూర్చోండి. కూర్చో. కూర్చో. సార్, నేను మీ చెల్లిని టీచ్ చేసిన మ్యాటరు మా అమ్మానాలతో చెప్పకండి. కాఫీ తీసుకోండి. సార్, మా చెల్లెలు స్వప్న సార్. కాఫీ బాగుందమ్మా. థ్యాంక్ యూ అండి. దినేష్, మీ సిస్టర్ నోడైనా కామెంట్ చేస్తే నీకేం చేయాలనిపిస్తుంది? దినేష్, మొన్న నువ్వు మా కల్పని కామెంట్ చేసావని నిన్ను నేను కొట్టాను కదా, ఆ తర్వాత నుంచి మా కల్పన కనిపించకుండా పోయింది. అదేంటి సార్? అవును, ఎవరో కిడ్నాప్ చేశారు. నీ మీద నాకు డౌట్ వచ్చింది, అందుకే ఇక్కడికి వచ్చాను. ప్రామిస్ సార్, మీ సిస్టర్ కిడ్నాప్కి నాకు ఏ సంబంధం లేదు సార్. లేకపోతే సరే, ఉందనుకో. నా సంగతి నీకు తెలుసు కదా. తెలుసు సార్. మీరు కొట్టినప్పటి నుంచి నేను చాలా మారిపోయాను సార్. నిజం సార్. సరే, కల్పన ఎవరు కిడ్నాప్ చేశారో డీటెయిల్స్ నీకు తెలిస్తే వెంటనే చెప్తాను సార్. మా కాలేజీలో కూడా ఎంక్వైరీ చేపిస్తాను సార్. ఈ విషయంలో నీ కోఆపరేషన్ నాకు కావాలి. అలాగే సార్. నా చెల్లెల గురించి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ తెలిసినా ఈ నెంబర్కి ఫోన్ చేయి. సరే సార్. థ్యాంక్ యూ.
హలో. హాయ్ శ్రావణ్, బాగున్నావా? ఎవరు? నా డీటెయిల్స్ తర్వాత, ముందు నీకు కల్పన డీటెయిల్స్ కావాలి కదా. నీకు తెలుసా? నాకు చాలా తెలుసు, కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి. ఏంటది? నువ్వు, నీ చెల్లి, మీ అమ్మ, మీ నాన్న చాలా మంచివాళ్ళు, చీమకు కూడా అపకారం చేయని వాళ్ళు. అయితే ఇంత మంచి వాళ్లకు అంత పెద్ద కష్టం రావడం చాలా అన్యాయం కదా. ముందు విషయం చెప్పు. సంజయ్ మీద పగబట్టిన వాళ్ళు మీ చెల్లిని కిడ్నాప్ చేశారు. సంజయ్ మీద పగ? దేనికి? వివరాల్లోకి వెళ్ళకు, ముందు మీ చెల్లిని తల్లిని రక్షించుకునే మార్గం చూడు. ముఖ్యంగా సంజయ్ గతంలోకి వెళ్ళొద్దు. అంటే? సంజయ్ని మీ ఇంటి నుంచి, మీ నుంచి దూరం చేశారనుకో, మీ చెల్లి సేఫ్గా మీ ఇంటికి వస్తుంది. అలాగే చావు బతుకుల్లో ఉన్న మీ తల్లి కూడా కోలుకుంటుంది. రే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను చెప్పేది బాగా విను. సంజయ్ మీతో ఉంటే నీ తల్లి, చెల్లి నీకు దక్కరు. సంజయ్ మీ జీవితాలకు ఒక శాపం. సంజయ్ మీతో ఉంటే నీ తల్లి, చెల్లి నీకు దక్కరు. సంజయ్ మీ జీవితాలకు ఒక శాపం. సంజయ్ మీ జీవితాలకు ఒక శాపం.